అందరికీ నా హృదయపూర్వక వందన. యేసు ప్రభు మనకిచ్చిన ఆయుష్కాలము ఎంతో గొప్పది కనుక ఆయన చేసిన ప్రతి త్యాగము అది ఎవరి కోసం చెప్పండి? నీకోసమే, నీకోసము, నా కోసం. మనమందరం కూడా ఈ భూమి మీద ఆయన మహిమను పోగొట్టుకుని ఆయన సన్నిధికి దూరమై మరలా తిరిగి మనలను తన సన్నిధిలో సావాసములో ఉండటానికి మన అందరినీ కూడా ప్రభు పిలుచుకొని ఉన్నాడు. రండి, నేను మీతో సావాసము చేయాలని పరలోకాన్ని విడిచి భూమి మీద మీ కొరకు మీ యొక్క పాప భారములను భరించి ఆ శాపగ్రస్తమైన రూపాన్ని మరి పాలకన్నా తెల్లనైన బిడ్డలు, బొగ్గు కన్నా కూడా హీనమైపోయిన నా బిడ్డలను తిరిగి మరలా వారికి మరలా క్రీస్తు స్వరూపములోనికి మార్చి మీతో ఆయన సావాసము చేయాలి అని, మనలందరినీ కూడా క్రీస్తు స్వరూపములోనికి మార్చాలని. బొగ్గు కన్నా కూడా నా బిడ్డలు ఏమయ్యారు చెప్పండి? నల్లగా మారిపోయారు. పాపములతో దోషములతో కొట్టబడి నా బిడ్డలు బొగ్గు కన్నా కూడా హీనముగా అయిన వారిని తిరిగి నా సన్నిధిలో నా బిడ్డలకు మరలా నా రూపాన్నిచ్చి వారిని నాతో సావాసము చేసే బిడ్డలుగా ఉండాలని ఆయన మన కొరకు ఎన్నో శ్రమలను అనుభవించాడు. కనుకనే చూడండి, ఒకటో కొరింది ఆయన ఏమంటున్నారు చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం 1వ కొరింది. నేను స్వతంత్రుడను కానా కాదు, 1వ కొరింది 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, మిమ్ములను పిలిచి ఉన్న దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తునను తన కుమారుని యొక్క సావాసమునకు మిమ్మలను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన మిమ్మలను కాపాడే దేవుడు. ఏ స్థితిలో ఉన్నా, నీవు ఏ స్థానంలో ఉన్నా, దేవుడు నీవు కాపాడటానికి ఆయన శక్తివంతుడు. ఈ భూమి మీద ఉన్న వారిలో ఏ నామములోనైనా ఈ శక్తిని మీరు చూపించగలరా అని సవాలు చేసిన దేవుడు తన్ను తానే తగ్గించుకొని ఈ భూమి మీద మన కొరకు, ఆయన మన కొరకు తన్ను తాను తగ్గించుకొని ఆ సిలువ శ్రమలన్నీ భరించి, ఆయన మన కొరకు ఆ సిలువ శ్రమలు, నిందలు, అవమానాలు భరించేటప్పుడు ఆయన ఎదుట ఒక ఆనందం ఉన్నది. ఆయన ఎదుట ఏ ఆనందం చెప్పండి? నా బిడ్డలు నా స్వరూపములు కలిగిన వారై నా ఎదుట మరలా నిలబడతారు, వారు నేను కలిసి సావాసము చేస్తాం. ఆ ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యత పెట్టి సిలువను ఆయన భరించాడు. చూడండి, ఆ ఎబ్రిలకు రాసిన పత్రికలో ఆయన తన ఎదుట ఉంచబడి ఉన్న ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యత పెట్టి సిలువను ఆయన సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడయ్యి ఉన్నాడు. ఎందుకు ఆయన భరించాడు శ్రమలు చెప్పండి? ఆయన ఎదుట మనం అందరము నిలబడాలి అని, మనమందరము ఆయన మాట వినాలి అని, మనమందరము ఆయన స్వరూపములోనికి మరలా రావాలి అని, నా స్వభావాన్ని కలిగి ఉండాలి అని. నా బిడ్డలు నా స్వభావాన్ని కోల్పోయారు, వికృత రూపము కలిగింది, వికృతమైన చేష్టలు కలిగినాయి. వారు ఎలా ఉన్నారు చెప్పండి? భయంకరమైన
దుర్వ్యసనాలకు నా బిడ్డలు బానిసలైపోయున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి వారందరినీ కూడా దేవుడు ఈరోజు ఆ స్వరూపాలు స్వభావాలు మార్చి ఆయన నీకిచ్చే పరిశుద్ధమైన స్వభావాన్ని మీరు ధరించుకొని ఆయన ఎదుట నిలబడటానికి ఆనందము కొరకై అవమానాన్ని సిలువలో భరించాడు. దేవునికి స్తోత్రము. ఆ సిలువను ఎత్తుకున్న తరువాత ఇంకా ప్రభువు మరలా దానిలో మరణించటానికే సిద్ధపడ్డాడు. కానీ ఎవరు ఎన్ని అన్నా నీవు నిజమైన దేవుని కుమారుడు అయితే ఆ సిలువ మీద నుండి దిగిరా అని పిలిచిన, నేను దిగటానికి కాదు నా ప్రాణం పెట్టి మిమ్మల్ని కాపాడటానికి నేను వచ్చాను అంటున్నాడు. కనుక ఆ సిలువను ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఆయన అపహాస్యం చేసిన వారు, ఆయనను అవమానపరిచిన వారు సిలువ మీద వేలాడవేసి నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దిగిరా, ఇప్పుడు మేము నమ్ముతాం అని ఎన్ని సవాళ్ళు చేసినా సిలువలో నా ప్రాణం పోయినా పోవాలే, కానీ నేను మాత్రము ఆ సిలువను దిగను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగున నీ పక్షాన నా పక్షాన ఏం చేశాడు చెప్పండి, ఆ సిలువ శాగాన్ని భరించాడు. కనుక ఆయన ఎదుట నీవు నిలబడాలని, మన బిడ్డలను పెంచిన తర్వాత వాడు గొప్ప ప్రయోజకుడుగా ప్రయోజకురాలిగా ఉన్నప్పుడు నీవు పెంచిన ప్రేమ, నీ శక్తి కొలది నీవు చేసిన త్యాగం, నీ బిడ్డ ప్రయోజకులుగా నిలబడినప్పుడు నీ సంతోషము ఎలా ఉంటుంది చెప్పండి. వాటిని ఎవరు కూడా వర్ణించలేరు. నేను ఎంత ప్రయాసపడ్డానో నా బిడ్డ ఎంత ప్రయోజకుడయ్యాడు, ఎంత ప్రయాసపడ్డానో నా కుమార్తె ఈరోజు ఈ స్థానములో ఉన్నది అని చెప్పుకుని అంత శక్తి నీకు కలగాలి అంటే నీ బిడ్డ నీ మాట వినినప్పుడే. దేవునికి స్తోత్రము. వినకుండా మన ఇష్టం వచ్చినట్లుగా నా బిడ్డలకు ఇచ్చిన స్వాతంత్రాన్ని వారు పాడు చేసుకున్నప్పుడు మరి తండ్రి తల్లి ఎలా ఏడుస్తారో అలాగునే మన ప్రభు మన కొరకు కన్నీరు కారుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనము ఈరోజు ఆయన సన్నిధిలో మనం నిలబడాలని, మన కొరకు ఆయన కలువరి సిలువలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి లూకా సువార్త 13:23ను చూడండి. లూకా సువార్త 13:23 చెప్పండి. ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఆయన శిష్యులు అంటున్నారు, ప్రభువా, వీరు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, మనలను వెంబడిస్తున్నారు, అలాగనే మీరు ఆశీర్వదించబడిన రొట్టి తింటున్నారు, పానము చేస్తున్నారు, కానీ సంపూర్తి విడుదల ఆత్మరక్షణ వారు పొందాలని ఆశ ఎందుకని లేదయ్యా? రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ఆత్మపూర్ణులుగా జీవించేవారు కొద్దిమందేనా? నీ ఆలోచనల కొరకు కనిపెట్టుకునేవారు కొద్దిమందేనా అని ప్రభువుని అడుగుతూ ఉంటే ప్రభు అంటున్నాడు,
విరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి పోరాడండి. అనేకులు ప్రవేశించ చూతురు కాని వారు అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. వారి వలన కాదు, ఎందుకంటే దేవుని సన్నిధిలో రక్షణ పొందుతారు, దేవుని మందిరానికి వెళతారు. వారి ఆలోచనలు వారిదే. వారు ఎందుకు వస్తారు? వాక్యం వింటారు, అలాగే వాక్యం బాగుందంటారు, అలాగనే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అంటారు, అలాగే మా దేవుడు శక్తివంతుడు అంటారు. కానీ వారిలో రక్షణ అనుభవము లేదు. ఎందుకని ప్రభువా అని అడిగితే, ఇరుకు ద్వారమున ప్రవేశించాలంటే వారి వల్ల కాదు. ఆ ఇరుకు మార్గములో వారు వెళ్ళాలి అంటే విశాలమైన మార్గాలలో ప్రవేశించేవారు. విశాలమైన మార్గము వారికి కావాలి, కానీ ఇరుకు ద్వారములో వారు ఎన్నడూ ప్రవేశించటానికి ప్రయత్నము చేయరు. కనుకని రక్షణ అందరూ కూడా పొందలేరు. అందరూ కూడా చూడండి, లోకస్వార్త 9:23 ఏమంటున్నారు చూడండి, మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడించాలి. మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను ఎంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. చూడండి, మత్తయి సువార్త 10:38 చూడండి ఈ వాక్యాన్ని కూడా పెడతాను. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నన్ను వెంబడించేవారు, నా మాటను వినేవారు ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటారో, దేవుడు ఏమంటున్నారు చెప్పండి, వారు అనుదినము కూడా ఏమన్నారు చెప్పండి, తన సిలువను ఎత్తుకొని. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని. మత్తయి సువార్త చూడండి 10:30 తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. నన్ను వెంబడించనివాడు నాకు పాత్రుడు కాదు. యేసు ప్రభువారు అంటున్నాడు, ఆయన ఏమన్నారు చెప్పండి, మరియు ఆయన అందరితో ఇట్లనేను ఎవడైనను నన్ను ఎంబడించ గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము కూడా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఈ లోకములో అనేక శ్రమలుంటాయి, అనేక నిందలుంటాయి, అనేక అవమానాలుంటాయి. ప్రతి దినము కూడా నన్ను వెంబడించేవారు, నా మాట వినేవారు, ఈ లోకములో తన సిలువను ఎత్తుకొని, నా మాటే వారికి సిలువై ఉన్నది. ఒక్కసారి సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించటం ప్రారంభిస్తే, మనము ఒక్కసారి సిలువ దింపితే ఇంకా మరలా మీరు ఆయనను వెంబడించటము కష్టం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఒక్కసారి సిలువను దింపితే, ఒక్కసారి అబద్ధం ఆడితే, ఒక్కసారి దేవునికి ఇష్టం లేని కార్యము నీవు చేస్తే మరలా సిలువ ఎత్తుకోవటం నీవు అసంభవం. కనుక మరలా నీవు సిలువలో ఆ మార్గములో నడవటం అసంభవం. కనుకనే దేవుడు ఏమన్నారు చెప్పండి, ప్రతి దినము కూడా తన్ను నన్ను ఎమ్మడించేవాడు ఎలా ఉండాలి చెప్పండి. మత్తయి సువార్తలో చదివినప్పుడు
తన సిలువను ఎత్తుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నన్ను ఎంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు నాకు పాత్రుడు కాదు. ఆ సిలువను ఎత్తుకొని నీవు ఈ రక్షణ పొందిన ఆ ఏ విధముగా ఉపదేశము పొంది ఏ విధముగా రక్షణ పొంది ఏ విధముగా ఆయన సిలువను ధరించి ప్రభువా ఈరోజు నా పాపములు నా దోషములన్నిటినీ కూడా నేను సిలువ వేస్తున్నాను, ఈరోజు నీ సిలువను నేను ఎత్తుకుంటున్నాను, ఈరోజు నుంచి ఇక పాపమునకు నాకు మార్గము లేదు, పాపమునకు నాకు ఎలాంటి సంబంధము లేదని ఒక్కసారి సిలువ ఎత్తుకుంటే దానిని మరలా దింపితే ఇక నీవు మరలా ఎత్తుకోవాలంటే నీ వల్ల కాదు. దేవునికి సోదరము హల్లెలూయా. యేసు ప్రభువారు అంటున్నాడు ఆయన ఎత్తుకొని ఆ సిలువను ఎత్తుకొని ఆయన బయలుదేరినప్పుడు సిలువలో ప్రాణం పోయే అంతవరకు కూడా ఆయన హింసలు నిందలు భరిస్తూనే ఉన్నాడు. అలాగనే మనము కూడా ఒక్కసారి యేసు ప్రభు రక్షణ పొందిన తర్వాత ఈ లోక సంబంధమైన జీవన వ్యాపార విషయాలలో తప్పిపోయిన ఎడల అట్టివారు మరలా యేసు ప్రభుని ఏం చేస్తున్నారు చెప్పండి, సిలువ వేస్తున్నారు. కనుక ఆ సిలువను మనము ఎత్తుకొని ఆయనకు మాట ఇచ్చి ఆ రక్షణ పొందిన తర్వాత మనము ఒక్కసారి సిలువను పక్కన పెడితే ఇంకా మరలా మనం వెంబడించలేము. కనుక ప్రభు అంటున్నాడు ఆ సిలువను మీరు ఎత్తుకున్న తర్వాత ఆ సిలువలోనే మీ ప్రాణం పోవాలి, కానీ సిలువను మాత్రం మీరు దింపకూడదు. దేవునికి సోదరము అలాగే ఆ సిలువను ఎత్తుకొని ఆ సిలువలోనే మీరు ప్రాణం పోయేంత వరకు ఆ మార్గంలోనే నడవాలి, కానీ మీకు సొంత మార్గములో ఎవరు కూడా నడవకూడదు. నడిస్తే దేవుని సంతోషపరచటము అసాధ్యం. ఒక్కసారి వెలిగించబడిన దీపం మరలా మరలా వెలిగించుట అసాధ్యం అని దేవుడు అంటున్నాడు. ఒక్కసారి నిన్ను దేవుడు వెలిగించిన తర్వాత ఒక్కసారి నిన్ను పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఇచ్చిన తర్వాత దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేసిన తర్వాత ఈ లోకములో నీవు వెలుగుగా ఉండాలే, కానీ తిరిగి మరలా ఈ లోకములో చీకటి సంబంధమైన క్రియలలో నీవు పాలి భాగస్థుడిగా ఉండకూడదు. కనుక అట్టివారు ఒక్కసారి వెలిగించబడిన దీపం మరలా వెలిగించుట అసాధ్యం అని ఏప్రిల్కి రాసిన పత్రికలో దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మన దేవుడు శక్తివంతుడు. చూడండి గలతెలకు రాసిన పత్రిక 6:14 ఆయన ఏమంటున్నారు చూడండి, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నాకు అతిశయించుట నాకు దూరమగునుగాక. దేవునికి సోదరము హల్లెలూయా. ఆ సిలువ తప్ప ఆ సిలువ మార్గములో నిందలైన అవమానమైన ఒకవేళ సంతోషమైన ఆ యేసు ప్రభు నాకు చెలవిచ్చిన మార్గములోనే ఆయన అడుగు జాడల్లోనే నాకు అతిశయము సంతోషము సమాధానం. దాని నుండి నేను ఒకవేళ దూరముగా వెళ్ళినా దాని నుండి ఒకవేళ నేను విడిచిపెట్టి పక్కకు వచ్చినా ఎలాంటి సంతోషము నాకు లేదు అని పౌలు గారు చెబుతున్నాడు. యేసు ప్రభు వారు సిలువ యందు తప్ప ఆయన నాకు ఇచ్చిన ఆ భారాన్ని బట్టి దానిని బట్టి నేను అతిశయిస్తున్నాను, కానీ నేను ఈ లోకంలో నాకు జ్ఞానినని నేను గొప్పవాడినని అలాగనే యేసు ప్రభు వల్ల ఈ స్థానంలో ఉన్నానని
నేను అతిశయించటలేదు కానీ ప్రభువును బట్టి నాకిచ్చిన ఈ తలాంతును బట్టి నేను ఎంతో అతిశయిస్తున్నాను. దేవునికి సోదరము, హల్లెలూయా, అది తప్ప నీకు వేరే ఉండకూడదు. కనుకనే యేసు ప్రభు అన్నాడు, ఎవడైనను నన్ను ఎమ్మడించకూరిన యెడల చిన్న ప్రతి దినము నా శిలువను ఎత్తుకొని అది ఎమ్మడిస్తూ ఉండాలి, కానీ ప్రాణము పోయేంత వరకు కూడా నీవు వెనక్కి తిరగకూడదు. తిరిగావా, దేవుడు అంటున్నాడు, వారి యందు నాకు ఎలాంటి సంతోషము లేదు. నాగటి మీద చెయ్యబెట్టి వెనక తట్టు చూసువాడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడు అంటున్నాడు. వెనక తట్టు తిరిగితే ఒక్కసారి నీవు శిలువను ఆ శ్రమలను తట్టుకోలేక లోక సంబంధమైన ఈ జీవన వ్యాపార విషయాలలో నీవు బ్రతికే బ్రతుకులో ఒక్కసారి ఆ మహిమను విడిచిపెట్టి ఒక్కసారి ఈ లోక సంబంధమైన ఆ యొక్క పాపములో నీవు జీవించినప్పుడు తక్షణమే దేవుడు అంటున్నాడు, నీవు దేవుని రాజ్యానికే వారసుడు కావు. దేవునికి సోదరము, హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ శిలువను మనం రక్షించబడాలంటే శిలువ యందు తప్ప మనకు ఏ మార్గము లేనే లేదు. సమస్త మానవులకు రక్షణ శిలువ, శిలువ మార్గము గుండే మనలను దేవుడు నడిపిస్తున్నాడు. చూడండి, 1 పేతురు 2:21 ఆయన ఏమన్నారు చూడండి, 1 పేతురు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరిగా ఆయన ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను, ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్ట ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి, దేవునికి తన్ను తానే అప్పగించుకునెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయము జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తొలగిపోయిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడి వైపు మీరు మళ్ళీ ఉన్నారు. ప్రభు ఏమన్నారు చెప్పండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధలను పడి తన అడుగు జాడలను మీరు నడుచుకున్నట్లుగా మీ కొరకు ఆయన విడిసి వెళ్ళి ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుడికి శిలువ మార్గములోనే మార్గమున్నది, కానీ సొంత మార్గాలు లేనే లేవు. మన సొంతముగా మనం నడుస్తున్నామంటే, సునీతి మార్గాలలో నడుస్తున్నామంటే, సునీతి ఆలోచనలు కలిగి ఉన్నాము అంటే తప్పుదారిలోనే ఉన్నాం. కనుకనే యేసు ప్రభు అంటున్నాడు, మరి సామెతల గ్రంథంలో ఎవడైనను తన సునీతి మార్గాలలో నడిచినప్పుడు దేవుడేమన్నారు చెప్పండి, చూడండి 3:5, నీ సొబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ కూడా సరళము చేస్తాడు. నేను జ్ఞానిని కదా అని నీవు ఎన్నడు అనుకొనవద్దు. నీ సుబుద్ధిని నీవు ఆధారము చేసుకునవద్దు. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. మేము సన్నిధికి రాకముందు అన్యులు నాకున్న ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం.
తెలిసి ఒక నెల అవుతుంది, నెలకే బాగా సీరియస్ అయిపోయింది. ఓ మందులు వాడినా సరే పనిచేయటం లేదు. ఆ మందులు నాకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కానీ శరీరంలో మాత్రం ఏం పనిచేయట్లేదు. అలా వాడి వాడి కాళ్ళకి నీరు వచ్చేసింది మంచంలోనే. మంచినీళ్ళు తాగినా వాంతి అయిపోతుంది, పాలు తాగినా వాంతి, ఏం తిన్నా సరే వాంతి అయిపోతుంది. యూరిన్ అయితే రెండు నెలల మట్టి అలా మంచంలో ఉన్న ఏమీ లేదు, యూరిన్ కూడా చేయగలదు. మేము అన్యులు, అమ్మ నాన్న ఎవరు లేరు, అమ్మమ్మ ఒంటి దగ్గర ఉంటాము. అయితే ఏం చేయాలో తెలియని స్థితి. అత్య చర్చకు వస్తుంది అప్పటికే, చాలాసార్లు చెప్పింది కానీ నా పరిస్థితి చూస్తే ఎటు రాలేను, ఎక్కడికి వెళ్ళలేను కదా అక్క, ఆలోచించుకుంటానని చెప్పి ఏడ్చేదాన్ని. అలాంటి సమయంలో ఒకరోజు బండి మీద మా తమ్ముడు తీసుకొచ్చి సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళాడు. అలా తీసుకొచ్చినప్పుడు అన్నయ్యలు కలిసి అమ్మగారి దగ్గరికి తీసుకొచ్చారు, అయ్యగారు అమ్మగారి దగ్గరికి పట్టుకుని కుర్చీలో తీసుకొచ్చినప్పుడు అయ్యగారు అమ్మగారు కలిసి ప్రార్థన చేశారు. ఆ రోజు పౌర్ణమి జరుగుతుంది, పౌర్ణమి రోజు నైట్ ఇక్కడే ఉన్నాము. ఇక్కడే ఉన్న తర్వాత నైట్ దేవుడు దర్శనంలో మాట్లాడాడు. అప్పటి వరకు నాకు చాలా ప్రాబ్లం, అసలుకి ఈరోజు ఉంటానా, రేపు ఉంటానా, ఈ క్షణం ఉంటానా, తెలియని పరిస్థితి ఉండేది. అలాంటిది ఆ రోజు నైట్ దేవుడు మాట్లాడినప్పటి నుంచి కూడా నేను రెండు నెలల వరకు యూరిన్ బంద్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి ఎలాంటి సమస్య లేకుండా ఫ్రీగా వాంతులు అవడం లేదు, ఏం తిన్నా వాంతులు అవడం లేదు, తాగినా కానీ వాంతులు అవడం లేదు, నడవలేను. అలాగే రెండు వారాలు బండి మీద వచ్చేదాన్ని, కానీ మూడో వారం వచ్చేసరికి ఎవరు సాయం లేకుండా నడుచుకుంటూ దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టడానికి దేవుని కృప చూపించాడు. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా నాకు మనకి ఎన్నో శ్రమలున్నా, ఆ శ్రమల్లో ధైర్యాన్ని ఇచ్చి ఇలా నిలబెట్టినందుకు దేవునికి వందనాలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించున్నాను.